గత ఎన్నో సంవత్సరాల నుండి సర్వోదయ కాలేజీలో ఆంధ్ర బ్యాంకు ఉండింది. ఈ కాలేజీకి సంబంధించి కాలేజీ హ్యాండ్ఓవర్లో ఉండింది. కాబట్టి దీనికి ఇప్పుడు కొత్తగా ఏదైతే మన సర్వోదయ ప్రాంగణంలోనే ఒక పక్కన కుడి చేతి పక్కన పీజీ కాలేజ్ ఎదురుగా ఈ యొక్క బిల్డింగ్ కట్టడం జరిగింది. దానికి సర్వోదయ కళాశాలలో నుంచి విద్యార్థులు లోపలికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా డబ్బులు డ్రా చేసుకోవాలన్నా కళాశాల యాజమాన్య దారి వదులుంటే, ఈరోజు సింధూరాబారు వాళ్ళ యాజమాన్యం మాత్రం కళాశాల ప్రాంగణంలోకి వచ్చి గోడ ఏ విధంగా బిగిస్తారని చెప్పి కళాశాల యాజమాన్యాన్ని, సర్వోదయ కళాశాల యాజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. దీని మీద జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్కి కమిషనర్ గారికి గుంటూరుకి వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క కళాశాలకు సంబంధించిన ఎండోమెంట్ అధికారులకు అందరూ కూడా తెలియపరుస్తాము. ఒక కళాశాల ప్రాంగణంలోకి వచ్చి కొంతమంది ఈ విధంగా కట్టడం ఎంతవరకు సంబంధితం అని చెప్పి దీని మీద కంప్లైంట్ కూడా ఫిర్యాదు కూడా చేస్తాం జిల్లా ఎస్పీ గారికి. తక్షణమే దీని మీద జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలా, విద్యార్థులకి ఈరోజు ఇబ్బంది లేకుండా కళాశాలలో ఉన్న బ్యాంకుకి దారి మూపేయాల్సిన అవసరం ఏముందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. లేని పక్షంలో దీని మీద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం.